అసలు మంటలు ఎట్లా పుట్టినాయి? ఏడ ప్రాబ్లం వచ్చింది? ఆఫీసర్లు బయటికి ఎందుకు రాలేకపోయినరు? ఎన్నడు జరగని ఇంత పెద్ద ప్రమాదం ఎందుకు జరిగినట్టు అనేది ఎంక్వైరీ నడుస్తుంది శ్రీశైలంలో. సిఐడి కింద 4 టీంలు పనిచేస్తున్నాయి. ఏం జరిగిందో తెలుసుకొని గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇస్తారట. మళ్ళా కరెంటు తయారు చేయనికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో. గీ ముచ్చటిట్లుంటే శ్రీశైలం పవర్ హౌస్ లు అగ్గి ఉట్టి 9 మంది కాలం చేస్తే వాళ్ళ ఇంట్లో నోదారుసుడు ఎవ్వరు వశం అయితలేదు. మన ఇళ్లలో వెలుగులు నింపేటందుకు డ్యూటీలో ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు లెక్కకైతే ముఖ్యమంత్రి సార్ పోయి నివాళులర్పించి ఇంట్లో నోదార్చి భరోసా ఇయ్యాలి. కొడుకులం పోగొట్టుకున్న తల్లులకు, భర్తలం పోగొట్టుకున్న భార్యలకు, తండ్రులకు దూరమైన పిల్లలకు అదొక కొండంత ధైర్యము. మామూలు పబ్లిక్ అయ్యో పాపం అన్నట్టుగానే గౌరవ సీఎం గారు ఓ సంతాప సందేశం పంపిండు. గంతే మొన్న వరదలతోటి వరంగల్ లాగమైతే ఆడి కూడా పోలేదు సీఎం సారు. ఇంత పెద్ద వరద వస్తే ఏడనైనా సీఎంలే గాలిమూటలు రెక్కి అంత చూసి బస్తీలు తిరిగి పరిస్థితి ఎట్లున్నదని అరుచుకొని ఎమ్మటే ఎంతో కొంత పైకం పంపిస్తారు. కానీ వరదలతోటి గోసవరుతున్న వరంగల్ పబ్లిక్ ను వల్కరించేంత తీర్వాటం లేనట్టున్నది మన సార్కు. 1000 ఎకరాలలో పంటలు మునిగిపోతే ఏ పల్లెకు రాలేదు, ఏ పంట నష్టం చూడలేదు. ఉస్మానియా దావకంలో నీళ్ళొచ్చి చెరువు అయితే అటు కూడా తొంగి చూడలేదు. 5 నెలల సంది కరోనా వల్ల 1000 మంది దావకంల పాలైతే ఒక్కటంటే ఒక్క దావకన కూడా రాలేదు, సౌలతులు ఎత్తున్నాయో అరుచుకోలేదు. ఆఖరికి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పియనిక కూడా రాలేదు మన సీఎం సారు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే శాన్నే ఉన్నాయి. తెలంగాణలో ఏడేమన్నా గానీ ఉంటే ప్రగతి భవన్లో, లేకుంటే ఫామ్ హౌస్ లా. అంతేగాని బయటికి రాడు, ఏడేం జరుగుతున్నదో చూడాడు. సావుల కాడికి పోవద్దని సార్కు సెంటిమెంట్ ఉందని దగ్గర వల్ల అంటున్నారు. కానీ సినిమా హీరోలు, సెలబ్రిటీలు కాలం చేస్తే మాత్రం తప్పకుండా పోతాడు, వాళ్ళ ఇంటి వాళ్ళను ఉదారుస్తాడు.